తెలంగాణలోని చిన్న సన్నకారు రైతులకు సీఎం కేసీఆర్ గారు శుభవార్తనైతే అందించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుగుతున్న ఈ శుభ సందర్భంలో రైతులను విముక్తి చేసే దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరో దఫా రైతు రుణమాఫీకి సంబంధించిన నిధులు విడుదల చేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారు. రాష్ట్ర రైతాంగానికి ఇచ్చిన మాటను ఎన్నికల హామీని నిలబెట్టుకుంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం చంద్రశేఖరరావు గారు రైతు రుణమాఫీ పథకాన్ని ఆచరణ అయితే పెట్టారు. లక్షలోపు రుణాలు తీసుకున్న రైతుల అప్పుల బాధ నుంచి విముక్తి చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ మేరకు ఈరోజు 99,999 రూపాయల వరకు బ్యాంకులకు రైతుల తరఫున బకాయిలు చెల్లించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణ ఆదేశించారు. ఇవాళ ఒక్కరోజే 10.79 లక్షల మంది రైతులకు 6,546.05 కోట్ల రుణాలను మాఫీ చేయగా ఇప్పటి వరకు మొత్తంగా 16.66 లక్షల మంది రైతులకు 7,553 కోట్లు పూర్తి రుణమాఫీ చేసినట్లు ఆర్థిక శాఖ మంత్రి అయితే తెలియజేసి ఇవాళ ఒకరోజే 10 లక్షల మందికి అయితే ఈ రైతు రుణమాఫీ అయితే చేయడం జరిగింది. ఇంకెవరికైతే రాలేదో వారికి కూడా ఈ త్వరలోనే ఈ మాఫీ అనేది ఖాతాలో అయితే జమ చేస్తామని ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. వచ్చిన వారికి మెసేజ్ రూపకంగా ఈ అప్డేట్ కూడా వస్తుందని అయితే తెలియజేశారు. సో ఫ్రెండ్స్, ఇది వచ్చిన అప్డేట్ ఇది. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.